నిఘా తెలుగు టీవీకి స్వాగతం. బైక్లపై ప్రయాణించే మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకెళ్లే నలుగురు యువకుల ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వయసు 30 ఏళ్లలోపే కావడం గమనార్హం. వీరితో పాటు చోరీ బంగారం తనఖా పెట్టి నగదు తీసుకొచ్చే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి 68 లక్షలు ఖరీదు చేసే 1243 గ్రాముల బంగారం గొలుసులు 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె అరిఫ్ హాఫీజ్ కేసుల వివరాలను తెలియజేశారు. ఆధారాలు లేని ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన ఉత్తర సబ్ డివిజన్ డిఎస్పీ జె రాంబాబు, మంగళగిరి రూరల్ సిఐ వి భూషణం, ఎస్ఐలు జె క్రాంతి కిరణ్, డి వినోద్ కుమార్, ఎ శ్రీనివాసరెడ్డి, హెచ్సి రమేష్, కానిస్టేబుళ్లు సుబ్బారెడ్డి, శివరామకృష్ణ, చిన్నమనాయుడు, అనిల్ కుమార్, కళ్యాణ్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. అన్ని పాత నిరసనలు ఎక్కడ ఉన్నారు, ఎట్లాంటి ఎమో వాళ్ళు అందరూ వెరిఫై చేయడం చేశారు. సో చేసిన తర్వాత కొన్ని మన గ్రౌండ్ వర్క్ బ్రెయిన్ ట్యాక్ గ్రౌండ్ వర్క్ వస్తున్న టెక్నికల్ డేటా మీద మనం ముద్దాం నలుగురు ముద్దాయిలు మచ్చ వెంకటేష్, పఠాన్ సజీన్ భాష, మోహన్ కృష్ణ, సాయి తోట సాయి, వీరు నలుగురులా పట్టుకోవడం జరిగింది. సో నలుగురు కూడా ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి ఈ చైన్ స్నాచింగ్ చేయడం మొదలు పెట్టారు. సో టోటల్ వీళ్ళు ఇంట్రోగేట్ చేసిన తర్వాత మాకు 39 కేసెస్ మన 4 పోలీస్ స్టేషన్ మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, పెద్దకాకం, లాలపేట టౌన్లో కూడా 3 కేసెస్ ఉన్నాయి. మొత్తం 39 కేసెస్ ఒప్పుకున్నాడు. సో ఈ 39 కేసెస్లో కూడా మనం అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 1243 గ్రామ్స్ 1243 గ్రామ్స్ బంగారం మనం రికవర్ చేశాము. సో ఇది ఒక కష్టపడి ఇంత ఒక ఆర్గనైజ్గా ఉన్న ఈ ఎమో క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం ఈ కాంగ్రెస్ క్రైమ్స్ అండ్ నాట్ జస్ట్ మంగళగిరి అండ్ ఎక్సలెంట్ వర్క్ అప్రిహెండ్ దిస్ క్రిమినల్స్. సో ఇది అంటే ఇట్లాంటి ఈ కేసు చూస్తే మనకి ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేసెస్ కూడా వితౌట్ సీసీటీవీ ఫుటేజ్, వితౌట్ లైటింగ్, అట్లాంటి ఒక చీకటి ఉన్న ప్లేసెస్లో చేశారు. కానీ మన బేసిక్ పోలీసింగ్ బేసిక్ క్రైమ్ వర్క్ మీద మన డిటెక్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చైన్ స్నాచర్ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే 2013-14 టైంలో కూడా కొన్ని అఫెన్సెస్ చేసి చేపట్టడం జరిగింది. తర్వాత ఇంట్లో మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు అలా చేయకుండా ఉన్నారు. తర్వాత ఒక 1-1.5 ఇయర్ నుంచి ఇతను రెగ్యులర్గా ఈ వీళ్ళు వీళ్ళంతా మంగళగిరికి చెందిన వాళ్ళు. వీళ్ళలో 9 ఆటో డ్రైవర్స్గా పనిచేస్తారు. ఎవరు A1 A2 వీళ్ళందరూ వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు మెయిన్ టార్గెట్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ, అంటే వాళ్ళు రిటాలియేషన్ చేయడానికి వీలు లేదు అనుకున్న వాటిని పర్టికులర్గా ఈ సర్వీస్ రోడ్స్ హైవే మీద కానీ లైటింగ్ సఫిషియెంట్గా లేని ప్లేసులు, తర్వాత సీసీ ఫుటేజ్ ఇదంతా మంగళగిరి వాసులు కాబట్టి రైట్ ఫ్రమ్ పెద్దకాకారి నుంచి వారధి వరకు